గవర్నర్ అనుమతిపై సస్పెన్స్, ఫార్ములా ఈ రేస్ విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్ లోనే ఫైల్. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా? ఆయన నిర్ణయం కోసం సర్కారు ఎదురు చూపు అంటూ చూస్తున్నాం. ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అసహనం. కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలు కేటీఆర్ కలిశారని ఆరోపణలు. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌట్. డెసిషన్ పెండింగ్ అదే కారణమంటూ అస్తంపాటిలో గుసగుసలాంటూ చూస్తున్నాం. సో ఒకవేళ గవర్నర్ న్యాయ సలహా రావడానికి ఇంకేం రోజులు పడుతుంది? నాకు తెలిసి ఈ యొక్క అరెస్ట్ పైన గవర్నర్ కనుక ఎలాంటి డెసిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేది బీజేపీ మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పైన పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏమి ఆరోపణలు వస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది, అందులో వాళ్ళు ఎవరైతే అవినీతి కొరలో చిక్కుకుపోయారో ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు అని చెప్పేసి చాలా స్పష్టంగా బయటికి వస్తూ ఉంది. సో దీనిపైన భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు మనోహర్ లాల్ కటారిని కలవనే కలవలేదు, అసలు భారతీయ జనతా పార్టీ ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, వాళ్ళే కావాలి ప్రదర్శిస్తామని చెప్పేసి మొన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో గవర్నర్ ఎలాంటి పర్మిషన్ ఇస్తాడు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. యా నెక్స్ట్, ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై ఈ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తారా? నిర్ణయం చెప్పేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం గవర్నర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాజ్భవన్ కు చేరగానే ఈ రేస్ విచారణ ఫైల్పై సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ ఇప్పటివరకు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో కేటీఆర్ను అరెస్ట్ నుంచి తప్పించేందుకు బీజేపీ సహకరిస్తుందన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పటికైనా మరి భారతీయ జనతా పార్టీ తమ తీరును మార్చుకుంటుందా లేకపోతే వీళ్ళని కాపాడుతుందా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వీళ్ళను కాపాడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినొస్తున్నాయి. సో దాని నిజంగా అంటే అది నిజమేమో అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. గవర్నర్ ఆఫీస్ నుంచి లేఖ వెళ్ళిందని ప్రచారం జరిగింది. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతోనే గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్ ఆఫీస్ నుంచి ఇప్పటివరకు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫీస్కు ఎలాంటి ఫైల్ వెళ్ళలేదని ప్రతివాదనలు ఉన్నాయి. ఒకవేళ న్యాయ సలహా కోసం ఏజీని రాజ్భవన్ సంప్రదించి ఉంటే వారు వెంటనే రెస్పాండ్ అవుతారని అటార్నీ జనరల్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయినటువంటి లీగల్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ కు సహకరిస్తున్నారు అనేటువంటి డౌట్. గవర్నర్ పర్మిషన్ ఎందుకు? 17A/B నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో జరిగిన నిర్ణయంపై విచారణ చేపట్టాలంటే ప్రభుత్వం అధిపతిగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్ అనేది పురపాలక శాఖ రేస్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం కావడంతో విచారణకు గవర్నర్ అనుమతించాల్సి ఉంది. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందు గవర్నర్ అనుమతి కోసం రిక్వెస్ట్ పెట్టింది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విచారించేందుకు అనుమతించాలని సిఎస్ గవర్నర్కు లేఖ పంపించారు. సో ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ తాము బీఆర్ఎస్ కాపాడుతున్నామంటే ఒక భ్రమల్లో ఉన్నారు, లేకపోతే ఇంకా వాళ్ళ ప్లాన్లో ఉన్నారేమో. సో దాని నుంచి బయటపడాలి. బయటపడితేనే మీకు అతిగతి ఉంది, లేకపోతే మిమ్మల్ని దాటుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుక క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ లాంటి వాళ్ళకు కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయంగా నూకలు చెల్లుతాయి. కానీ ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీనో లేదు కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతి కోరల నుంచి కాపాడాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ అవుతుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మరి మీ మీద ఒక ఆరోపణ వస్తుంది, భారతీయ జనతా పార్టీ మీద ఒక బలమైనటువంటి ఆరోపణ వస్తూ ఉంది. ఎవరు సహకరిస్తున్నారు కల్వకుంట్ల కుటుంబానికి, ఎవరు ఢిల్లీలో సహకరిస్తున్నారు, రాష్ట్ర నేతలు ఎవరు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకుంటారా? మార్చుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే మీరు ఎక్కడ కూడా ఊసే ఉండదు. మీ ఊసు గత 10 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉందో అలా తయారవుతుంది తెలంగాణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ అనుమతిపై సస్పెన్స్, ఫార్ములా ఈ రేస్ విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా? ఆయన నిర్ణయం కోసం సర్కారు ఎదురు చూపు అంటూ చూస్తున్నాం. ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అసహనం. కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలు కేటీఆర్ కలిశారని ఆరోపణలు. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌట్. డెసిషన్ పెండింగ్ అదే కారణమంటూ అస్తంపాటిలో గుసగుసలాంటూ చూస్తున్నాం. సో ఒకవేళ గవర్నర్ న్యాయ సలహా రావడానికి ఇంకేం రోజులు పడుతుంది?
నాకు తెలిసి ఈ యొక్క అరెస్ట్ పైన గవర్నర్ కనుక ఎలాంటి డెసిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేది బీజేపీ మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పైన పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏమి ఆరోపణలు వస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది, అందులో వాళ్ళు ఎవరైతే అవినీతి కొరలో చిక్కుపోయారో ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు అని చెప్పేసి చాలా స్పష్టంగా బయటికి వస్తూ ఉంది. సో దీనిపైన భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు మనోహర్ లాల్ కటారిని కలవనే కలవలేదు, అసలు భారతీయ జనతా పార్టీ ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, వాళ్ళే కావాలని ప్రతిజ్ఞిస్తామని చెప్పేసి మొన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో గవర్నర్ ఎలాంటి పర్మిషన్ ఇస్తాడు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. యా నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై ఈ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తారా? నిర్ణయం చెప్పేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం గవర్నర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయన రాజ్భవన్కు చేరగానే ఈ రేస్ విచారణ ఫైల్పై సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ ఇప్పటివరకు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో కేటీఆర్ను అరెస్ట్ నుంచి తప్పించేందుకు బీజేపీ సహకరిస్తుందన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్ అంటూ చూస్తారు. సో ఇప్పటికైనా మరి భారతీయ జనతా పార్టీ తమ తీరును మార్చుకుంటుందా లేకపోతే వీళ్ళని కాపాడుతుందా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వీళ్ళను కాపాడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినొస్తున్నాయి. సో దాని నిజంగా అంటే అది నిజమేమో అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. గవర్నర్ ఆఫీస్ నుంచి లేఖ వెళ్ళిందని ప్రచారం జరిగింది. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతోనే గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్ ఆఫీస్ నుంచి ఇప్పటివరకు న్యాయశాల కోసం అటార్నీ జనరల్ ఆఫీస్కు ఎలాంటి ఫైల్ వెళ్ళలేదని ప్రతివాదనలు ఉన్నాయి. ఒకవేళ న్యాయశాల కోసం ఏజీని రాజ్భవన్ సంప్రదించి ఉంటే వారు వెంటనే రెస్పాండ్ అవుతారని అటార్నీ జనరల్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయినటువంటి లీగల్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ కు సహకరిస్తున్నారు అనేటువంటి డౌట్, గవర్నర్ పర్మిషన్ ఎందుకు? 17A/B నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో జరిగిన నిర్ణయంపై విచారణ చేపట్టాలంటే ప్రభుత్వం అధిపతిగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్ అనేది పురపాలక శాఖ రేస్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం కావడంతో విచారణకు గవర్నర్ అనుమతించాల్సి ఉంది. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తుగా గవర్నర్ అనుమతి కోసం రిక్వెస్ట్ పెట్టింది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విచారించేందుకు అనుమతించాలని సిఎస్ గవర్నర్కు లేఖ పంపించారు. సో ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ తాము బీఆర్ఎస్ కాపాడుతున్నామంటే ఒక భ్రమల్లో ఉన్నారు, లేకపోతే ఇంకా వాళ్ళ ప్లాన్లో ఉన్నారేమో. సో దాని నుంచి బయటపడాలి. బయటపడితేనే మీకు అధిగతి ఉంది, లేకపోతే మిమ్మల్ని దాటుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ కనుక క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ లాంటి వాళ్ళకు కల్వకుంట్ల మనకి రాజకీయంగా నూకలు చెల్తాయి. కానీ ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీనో లేదు కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతి కోరల నుంచి కాపాడాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ అవుతుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మరి మీ మీద ఒక ఆరోపణ వస్తుంది, భారతీయ జనతా పార్టీ మీద ఒక బలమైనటువంటి ఆరోపణ వస్తుంది. ఎవరు సహకరిస్తున్నారు కల్వకుంట్ల కుటుంబానికి, ఎవరు ఢిల్లీలో సహకరిస్తున్నారు, రాష్ట్ర నేతలు ఎవరు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ మీ తీరు మార్చుకుంటారా? మార్చుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే మీరు ఇక్కడ కూడా ఊసే ఉండదు. మీ ఊసు గత 10 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉందో అలా తయారవుతుంది తెలంగాణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.